ఇంటర్ ఫలితాలు వస్తున్నాయి. ప్రతిసారి ఇంటర్ ఫలితాలు రావడంతోనే మనము చాలా ఆందోళన కలిగించే వార్తలు చదవాల్సి వస్తుంది. కానీ ఎందుకు పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇక జీవితంలో ఫెయిల్ అయ్యేటట్టు భావిస్తారు? అందువల్ల మన బిడ్డలకు కూడా మనం నేర్పాల్సింది, పరీక్షల్లో ఫెయిల్ కావడం వేరు, జీవితంలో ఫెయిల్ కావడం వేరు. పరీక్షలో ఫెయిల్ కావడం ఒక సందర్భం, దాంతోనే జీవితం అంతా ఫెయిల్ అయినట్టు కాదు. సో జీవితము అనే జీవితంలో అనేక సార్లు అవకాశాలు వస్తాయి, ఒక్కసారి కాదు. సో జీవితంలో అవకాశాలు పదే పదే వస్తాయి, ఆ వచ్చినప్పుడు వాటిని మనం ఉపయోగించుకోవాలి. ఎస్, ఒకసారి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే బాధ అనిపించచ్చు, కానీ దట్స్ నాట్ ది ఎండ్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే నేను చాలా ఉదాహరణ చెప్పగలను. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన వ్యక్తి నాకు తెలిసిన మిత్రుడు ఒకరు, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా ఉన్నాడు, తర్వాత పాస్ అయ్యి అత్యున్నత స్థాయికి వెళ్ళాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తి 10th క్లాస్లో ఫెయిల్ అయ్యి ఇవాళ అమెరికాలో ఒక పెద్ద కంపెనీకి డైరెక్టర్గా ఉన్నారు. సో నేను 7th క్లాస్లో ఇంగ్లీష్ మీడియంలో చేరాను. ఫస్ట్ 3 యూనిట్ టెస్ట్లు ఫెయిల్ ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే అప్పటిదాకా తెలుగు మీడియం చదివాను. కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్కి వచ్చే వరకు క్లాస్ ఫస్ట్ వచ్చాను. కానీ మొదటి 3 యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయినప్పుడు నేను ఇక జీవితంలో పనికిరాను అనుకొని ఉండుంటే ఇలా మీ ముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉండేవాడు కాదు. సో అందువల్ల ఇలా అనేక సార్లు మన జీవితంలో ఫెయిల్ అవుతూ ఉంటాను. తర్వాత నాకు ఇంజనీరింగ్ సీట్ రాలేదు. ఆ రోజు చాలా బాధపడ్డాను, ఎందుకంటే మిత్రులకు కొంతమందికి ఇంజనీరింగ్ వచ్చింది, వాళ్ళ జీవితం చూసి వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు, నా పరిస్థితి ఏంటి అని. కానీ ఇవాళ వెనక్కు తిరిగి చూసుకుంటే ఇంజనీరింగ్ రానందుకు ఆనందపడుతూ ఉంటాను, ఎందుకంటే ఆ రోజు ఇంజనీరింగ్ వచ్చిన వాళ్ళకన్నా కూడా నేను అనేక రేట్లు సామాజికంగా అన్ని రకాలుగా ముందున్నాను. అంటే మరి ఇంజనీరింగ్ రానందుకు నా జీవితం అయిపోలేదు కదా. సో ఇంకా అద్భుతమైన స్థాయికి కంపారిటివ్లీ ఆ రోజు ఇంజనీరింగ్ రానప్పుడున్న పరిస్థితితో పోలిస్తే చాలా అద్భుతమైన స్థాయికి ఎదగలిగాను. సో ఇలా చాలా ఉదాహరణ. రామకృష్ణ వెంకటరామన్, ఇతను గొప్ప శాస్త్రవేత్త, ఈయనకు ఐఐటీలో సీట్ రాలే, కానీ ఆ తర్వాత నోబెల్ బహుమతి వచ్చింది. ఇలా చాలా ఉదాహరణ మనకు బిల్ గేట్స్, స్టీవ్ జాక్స్, మార్క్ జకర్బర్గ్, వీళ్ళందరూ కూడా ఆయా సందర్భాల్లో కాలేజ్ డ్రాప్అవుట్స్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, అయినా కూడా వారు క్యారీర్ నిర్మించుకోగలిగారు. సో అందువల్ల ఎప్పుడు కూడా లైఫ్లో అవకాశాలు ఒక్కసారి రావు, అనేక సార్లు మన తలుపు తడుతూనే ఉంటాయి. అందువల్ల ఒకసారి మిస్ అయినంత మాత్రాన అది పరీక్షలో ఫెయిల్యూరే తప్ప జీవితంలో ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే జీవితంలో పరీక్ష ఒక్కసారి కాదు, జీవితంలో పరీక్ష అనేక సార్లు అవకాశం వస్తాయి. అఫ్కోర్స్ ఒక ఏడాది వృధా అవుతుందన్న ఆవేదన ఉండొచ్చు, లేదు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి కదా అనే టెన్షన్ ఉండొచ్చు, కాదని అనను, కానీ దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. టెలివిజన్ కనుక్కున్న వ్యక్తి ముందు అనేక సార్లు ఫెయిల్ అవుతాడు, అప్పుడు ఆయన అడుగుతారు నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అనేక సార్లు అంటే, కాదు, ఎలా సక్సెస్ కావాలో అనేక సార్లు నేర్చుకున్నాను, హౌ నాట్ టు ఫెయిల్, జీవితంలో ఎలా ఫెయిల్యూర్ రాకూడదు అనేది అనేక సార్లు నేర్చుకున్నాను అన్నాడు. సో అందువల్ల లైఫ్ అనేది ఎప్పుడు కూడా అనేక సార్లు వస్తాయి. సో మనకు ఒక సినిమా ఫెయిల్ అయినాక ఇక మళ్ళీ సినిమాలో అవకాశం రాదనుకుంటారు. సచిన్ టెండూల్కర్ డక్అవుట్ అయినప్పుడు చాలాసార్లు ఆయన వేస్ట్ అన్న రోజులు ఉన్నాయి, మళ్ళీ తర్వాత అద్భుతమైన ఫామ్లోకి వచ్చి ఆడిన ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల మన బిడ్డలకు మనం మోటివేట్ చేయాలి, అయ్యా బాబు పాపా తల్లి ఇదేమీ జీవితంలో చివరి మజిలీ కాదు, ఎస్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్, టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, ఇంతకన్నా బెడగైనటువంటి జీవితాన్ని సాధించవచ్చు అన్న విశ్వాసాన్ని వాళ్ళలో కల్పించాలి.